బ్లాక్ ఆడమ్ క్యారెక్టర్ ఒక బ్యాడ్ యాస్ క్యారెక్టర్. ఇంకా చాలా మంది ఇక్కడ ఇలా అనుకుంటూ ఉంటారు, బ్లాక్ ఆడమ్ క్యారెక్టర్ ని అసలు చంపలేము అని. ఎందుకంటే అతను చాలా సంవత్సరాల నుండి బతుకుతూ వస్తున్నాడు కాబట్టి అతను చనిపోవడం ఒక రకం చెప్పాలి అంటే ఇంపాసిబుల్. కానీ చిన్న లాజిక్ తో ఆలోచిస్తే ఇదైతే పాసిబులే. అదేమిటంటే మన బ్లాక్ ఆడమ్ కి పవర్ అయితే మన సజామ్ కి ఎవరైతే పవర్స్ ఇచ్చారో అతనే పవర్ అయితే ఇచ్చారు. ఇంకా అతను ఇచ్చాడు కాబట్టి మన బ్లాక్ ఆడమ్ కి పవర్ రావాలి అంటే అతను కూడా సజామ్ అని అంటాడు. ఇంకా మన బ్లాక్ ఆడమ్ కి పవర్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా అందుకు అతను మళ్ళీ చనిపోవాలి అంటే అతను జస్ట్ సజామ్ అంటే చాలు అతను అయితే చనిపోతాడు. ఎందుకంటే ఒక మనిషి బాడీ మహా అంటే 200 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా మన బ్లాక్ ఆడమ్ అయితే ఎన్నో సంవత్సరాల నుండి చెప్పాలంటే వేల సంవత్సరాల నుండి బతుకుతూ వస్తున్నాడు కాబట్టి తన బాడీ మొత్తం చెడిపోయి ఉంటుంది. ఇంకా అతను ఎప్పుడైతే సజామ్ అంటాడో ఇంకప్పుడే తన బాడీ మొత్తం మట్టిలోకి అయితే మారిపోతుంది. ఇంకా అతను చనిపోతాడు. మరి ఇంత ఈజీగా చనిపోతాడు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు.